అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్టును గురించి తెలుసుకుందాము ఈ చెట్టు పేరు కానుగ చెట్టు ఈ కానుగ చెట్టు దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఈ చెట్టు యొక్క ఆయుర్వేద గుణాలు చాలామందికి తెలిసి ఉండవు ఈ చెట్టును తెలుగులో కానుగ చెట్టు అని సంస్కృతంలో కరంజ అని ఇంగ్లీష్లో పొంగామియా పిన్నాట అని పిలుస్తారు ఈ చెట్టు ఆయుర్వేద గుణాల గురించి తెలుసుకుందాము కానుక చెట్టు పచ్చివేర్లు సేకరించి మెత్తగా దంచి పేస్ట్ చేసి నూరు గ్రాముల పేస్ట్లు రెండు వందల యాభై గ్రాముల ఆముదము ఒక బాల్యంలో వేసి సన్నని మంటపై తేమపోయేంత వరకు మరగించి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఆ తైలాన్ని పక్షాపాతం వచ్చిన భాగంలో బాగా మర్దన ఉదయం సాయంత్రం చేయండి ఇలా చేస్తూ ఉంటే సచ్చుపడిన భాగంలో నరాలలో కదలికలు ఏర్పడి నడవగలుగుతారు పచ్చి కానుగ ఆకులను నాలుగు పేస్ట్లా చేసి అందులో చిత్రమూలము సూర్ణము రెండు చిటికలు మిరియాల సూర్ణము రెండు చిటికలు రుచికి సరిపడ లవణము కలిపి ఒక కప్పు పెరుగుతో సేపిస్తూ ఉంటే కుష్టు వ్యాధి లెప్రసి అనే వ్యాధి తగ్గుతుంది ఇలా నలభై ఐదు రోజులు వాడండి కానుక చెట్టు బెరడును ఎండించి కాల్చి బూడిద చేసుకొని రెండు పచ్చి తమలపాకులతో పేస్టులా చేసి సేవిస్తే దగ్గు ఆస్తమా తగ్గిస్తుంది మూడు భాగాలు కానుక గింజల పొడి ఒక భాగము సైందవలవనం కలిపి గదుసిసాల నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున అర స్పూను పొడిని ఒక కప్పు నీళ్ళతో సేవించండి కడుపులో ఏలికపాములు నులి పురుగులు చనిపోతాయి మరియు అల్సర్సును తగ్గిస్తుంది కానుగ నూనె మూడు స్పూన్లు ఒక స్పూను నిమ్మరసము రెండు కలిపి తలకు పట్టించండి తలలో సుండ్రు తగ్గిస్తుంది శరీరంపై వచ్చే శర్మ వ్యాధులు గజ్జి తామర సిబ్బ్యము సోరియాసిస్ లాంటి ఇవి తగ్గిపోతాయి కానుగ చెట్టు పూలను సేకరించి నీడలో ఎండించి సూర్ణము తయారు చేసుకొని గాసిసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూను ఉదయం సాయంత్రము ఒక కప్పు నీటిలో సేవిస్తే విరేచనాలు తగ్గిస్తుంది కానుగ ఆకులు పచ్చివి యాభై ఆకులు సేకరించి ఒక బకెట్ నీళ్ళలో వేసి మరగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గిస్తుంది వాపులు తగ్గుతాయి కానుగపప్పు ఏప చెట్టు బెరడు వాయిలి ఆకులు మూడు సమపాలలో సేకరించి అన్నీ కలిపి చేసి పుండ్లపై దీర్ఘకాలంగా మానని పుండ్లపై ఆ పేస్టును పుస్తే ఎలాంటి పుండ్లైనా మానిపోతాయి కానుగప్పు పప్పు గచ్చకాయ పప్పు సమపాలలో తీసుకొని ఆముదంలో పేస్ట్ చేసి వరబీజానికి లేపనం చేయండి నొప్పి తగ్గిస్తుంది వాపు తగ్గిస్తుంది కానుగ లేత ఆకులు ఆముదంపై పూసి వేడి చేసి పేస్ట్ చేసి మొలలపై ఒక ఆకుతో కట్టుకట్టండి మరియు గింజల పొడి పటిక బెల్లము రెండు సమపాలలో కలిపి గాజు సీసాలో నిలువ ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ పొడి ఒక గ్లాసు నీళ్ళలో వేసి సేవించండి ఇలా నలభై ఐదు రోజులు త్రాగండి తగ్గిపోతాయి కానుక పుల్లతో ప్రతిరోజు పళ్ళు తోముకుంటూ ఉంటే సిగుళ్ళలో రక్తం కారడము సిగుళ్ళ వాపు పిప్పి పన్ను నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఐదు కనగ ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి ప్రతిరోజు ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే కాలేయం శుద్ధి అయి ఆకలిని పెంచుతుంది శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది గింజల సూర్ణము ఒక చిటికెడు ఒక స్పూన్ తేనెలో కలిపి చిన్నపిల్లలకు నాకించడము వలన కోరింత దగ్గు తగ్గి తగ్గిస్తుంది గింజల పొడి పటిక రెండు కలిపి ఆ సూర్ణాన్ని తేలు జర్రి కందిరిగా కుట్టిన చోట పూయండి విషము హరించి నొప్పి తగ్గిస్తుంది ఇలా ఈ చెట్టు మనకు వ్యాధులను తగ్గించే అద్భుతమైన చెట్టు ధన్యవాదములు